हाय फ्रेंड्स वेलकम टू टेक एंड टूर्स ई रोज़ मनम तेलंगाना राष्ट्रंलो उन्ना राजन्ना सिरिसिल्ला जिल्लालो नांपल्ली अने ग्रामंलो कोलुवै उन्ना श्री संतान लक्ष्मी नरसिंह स्वामी वारी आलयं योक्क विशिष्टत गुरिंची तेलुसुकुंदाम इंकेंदुकु आलस्यं वीडियोलोकि वेल्दाम पदंडी మనం ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రైలు మార్గం రోడ్డు మార్గం కూడా ఉందండి రైలు మార్గం ద్వారా వెళ్ళాలనుకునే వాళ్ళకి కరీంనగర్ మరియు కామారెడ్డి రైల్వే స్టేషన్లు దగ్గరగా ఉంటాయి అలానే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ కరీంనగర్ జిగిత్యాల్ సిద్దిపేట వరంగల్ కామారెడ్డి నిజామాబాద్ నుండి చాలా బస్సులు అందుబాటులో ఉంటాయండి ఈ ఆలయం వేములవాడకు 2 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ ప్రధాన రహదారిని ఆనుకొని ఉంటుంది ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలను మనం ముందుకు వెళ్తూ తెలుసుకుందాం పదండి ఇప్పుడు మనం కరీంనగర్ వెళ్ళే మార్గానికి ఎడమ వైపుకి టర్న్ అయ్యి నాంపల్లి గుట్టకి ఎంటర్ అయ్యామండి ఒకసారి చూడండి స్వామివారు ఎత్తైన గుట్టపై పచ్చని ప్రకృతి మధ్యలో కొలువై ఉన్నారు ఈ గుట్టని ఎక్కడానికి ఒక కాంక్రీట్ మార్గం అయితే ఉండండి దానిపై నుండే మనం ఇప్పుడు వెళ్తున్నాం కొన్ని సంవత్సరాల క్రితం ఈ గుట్టపైకి ఎక్కడానికి ఎటువంటి రోడ్డు మార్గం లేదు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేవారు చూడండి మనం ఎంత పైకి వచ్చామో దేవుడి దర్శనానికి అయితే ఇంకాస్త పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఒకసారి ఈ గుట్టపై నుంచి చూస్తే ఇక్కడ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదండి చుట్టూ పచ్చని పంట పొలాలు పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్ల మధ్య నుండి కనిపిస్తున్న నాగదేవత ఆలయం అన్నట్టు ఈ నాగదేవత ఆలయం ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ స్వామివారి దర్శనం ముగిసాక అక్కడికి కూడా వెళ్లి చూసొద్దాం అలాగే ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉందండి అది సహజ సిద్ధంగా ఏర్పడింది ఇంకొంచెం కిందకి వెళ్తే అక్కడ కూడా ఇంకొక కోనేరు కనిపిస్తుంది ఇక్కడ మీకు ఆకాశానికి కింది భాగంలో మరో ఆకాశంలా కనిపిస్తుందే అదే మిడ్ మానేరండి ఆహా చూడడానికి ఎంత చక్కగా ఉందో కదా ఈ వ్యూ ఓకే అండి ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికి పైకి వెళ్తున్నాం ఇలా ముందుకు వెళ్తూ ఇక్కడ స్వామివారి ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసుకుందాం పూర్వం 11వ శతాబ్దంలో చోళుల కాలంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజు అయిన రాజరాజ నరేంద్రుడి భార్య రత్నాంగీదేవి సంతానం లేక బాధపడుతూ ఉండేదట అయితే ఆమెను చూసిన నవనాద సిద్ధులు అమ్మా నీకు సంతానం లేక బాధపడుతున్నావు కదా ఇక్కడే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు ఆయనకి నువ్వు తపస్సు చేసి పూజిస్తే ఫలితం తక్కుతుందని చెప్పారట దాంతో ఆమె తపస్సు చేసి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది ఆయనే సారంగధరుడు ఈ విషయం రత్నాంగీదేవి నరేంద్రుడికి చెప్పిందట ఆ దేవుడిపై ఉన్న భక్తితో రత్నాంగీదేవి నరేంద్రుడిని అక్కడొక ఆలయం నిర్మించమని కోరిందట భార్య కోరిక మేరకు నరేంద్రుడు ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట అందుకే ఈ ఆలయాన్ని సంతానలక్ష్మి నరసింహ స్వామివారి ఆలయం అని అంటారు కానీ కాలక్రమేణా ఇక్కడ ఆలయం విగ్రహం
కొన్ని రోజులకి ఎటువంటి ఆనవాలు లేకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని ఏళ్ల తర్వాత ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం యొక్క అధికారులు 15 ఏళ్ల క్రితం దత్తత తీసుకొని దీని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఒకసారి ఇక్కడ చూడండి, కొన్ని రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఉంచారు కదా, వీటిని సంతానం కలగాలని దేవుడిని వేడుకుంటూ ఇలా ఒకదానిపై ఒకటి పేరుస్తారు. ఇక్కడ ఉన్న ఈ మెట్లు పూర్వం నిర్మించినవి. వీటిపై నుండే భక్తులు నడిచి దైవ సన్నిధిని చేరుకునేవారు. ఇప్పుడైతే మనం ఇంకాస్త పైకి వచ్చామండి, ఇంకో 10 అడుగులు వేశామంటే ఆలయానికి వచ్చేసినట్టే. చూడండి, కనిపిస్తున్న ఈ ఆలయమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం. ఇది రాతి స్తంభం. దీనిపైన ఒక ప్లేట్ ఉంటుంది. ఇందులో మనసులో కోరికలు కోరుకుంటూ కాయిన్స్ వేస్తారు. అవి అందులో పడ్డాయంటే కోరికలు నెరవేరినట్టే. ఇక్కడ మీకు చూపిస్తున్న దారి నవనాద సిద్ధులు ఉండే స్థలానికి దారి. ఓకే అండి, ఇప్పుడు మనం స్వామివారికి ప్రదక్షిణం చేస్తున్నాం. ఇది ధ్వజస్తంభం. ఇక స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్తున్నామండి. ఇక్కడ ఆలయానికి ఇరువైపులా వాహనాలైన ఆంజనేయ స్వామి, గరుత్మంతుడి విగ్రహాలను చూడొచ్చు. ఆలయం లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ అండి, అందుకనే నేను మొబైల్ని బయటే ఉంచేసి వెళ్తున్నాను. ఓకే అండి, స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. ఇది రావి చెట్టు. ఈ చెట్టుకి మొక్కులు మొక్కుకున్న వాళ్ళు మరియు సంతానం కోసం ముడుపులు కడుతూ ఉంటారు.
ఓకే అండి. బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి ఇక మేము మళ్ళీ కిందకి వచ్చేసాం. ఇక మా మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం మొదలు పెట్టేసాం. ఇక్కడే కొంచెం ముందుకు వెళ్తే శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇప్పుడు ఇక మనం ఈ ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నాగదేవత ఆలయానికి వచ్చామండి. ఇప్పుడు లోపలికి వెళ్లి చూసొద్దాం, పదండి. ఒకసారి చూడండి, ఇందులో మొత్తం కూడా భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన, చరిత్రకు సంబంధించిన ఎన్నో శిల్పాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రహ్లాదునికి సంబంధించిన ప్రతి సంఘటనను కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం పాము పడగ దగ్గర ఉన్నామండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ నాగదేవతకి వచ్చిన ప్రతి ఒక్కరూ పాలాభిషేకం చేస్తారు. ఇక్కడ మనం హిరణ్యకశ్యపుడిని నరసింహస్వామి ఆయన ఉగ్రరూపంలో తన గోళ్లతో ఎలా చీల్చి చంపుతారో చూడవచ్చు. ఓకే అండి, నాగదేవతని దర్శించుకున్నాం కదా. ఇక ఈ నాగదేవత సర్పం నుండి బయటికి వచ్చేద్దాం. ఒకసారి పూర్తిగా బయట నుండి చూడండి, సర్పంపై చిన్న కృష్ణయ్య నాట్యమాడుతూ కనిపిస్తున్నారు కదా. చూశారు కదండి, నాంపల్లి శ్రీ సంతానలక్ష్మీ నరసింహస్వామివారు మరియు నాగదేవతల ఆలయాలు. ఈ వీడియో ఇక్కడితో అయిపోలేదండి. ఈ ఆలయాల గురించిన మరికొన్ని విశేషాలను తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అలా చేయటం వల్ల మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. Thanks for watching.